హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శారదా పీఠాన్ని సందర్శిద్దాం. రండి వెళ్తూ శృంగేరి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. శృంగేరికి వెళ్లే మార్గం కాఫీ తోటలతో నిండి ఉంది. ఈ ప్రకృతి అందాల మధ్య ప్రయాణం చాలా బాగుంది. ఈ కాఫీ తోటల మధ్య ఉన్న గ్రామాలు చాలా సుందరంగా ఉన్నాయి. శృంగేరి బెంగళూరు నుంచి 324 కిలోమీటర్స్, మైసూర్ నుంచి 254 కిలోమీటర్స్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా బెంగళూరు చేరుకోవాలి. బెంగళూరు నుంచి బస్సులో శృంగేరి చేరుకోవాలి. శృంగేరికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉడిపి రైల్వే స్టేషన్. ఉడిపి నుంచి శృంగేరి 70 కిలోమీటర్లు ఉంటుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మంగళూరు ఎయిర్పోర్ట్. మంగళూరు నుంచి శృంగేరి 108 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కాఫీ తోటల మధ్యలో అక్కడక్కడ కొంత భాగం వరి పండిస్తున్నారు. ఇలా కొంత దూరం ప్రయాణించాక శృంగేరి చేరుకున్నాను. శృంగేరి బస్టాండ్ నుంచి ఆలయం 1 కిలోమీటర్ ఉంటుంది. ఆలయానికి సమీపంలోనే రూమ్ తీసుకున్నాను. నేను రూమ్ చేరుకున్న కొద్ది సమయానికే పెద్ద వర్షం మొదలైంది. సాయంత్రం 4.5 గంటల సమయానికి దర్శనానికి బయలుదేరాను. ఈ ప్రదేశానికి శృంగేరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగి మహర్షి ఆశ్రమము శృంగేరికి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం వద్ద ఉంది. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఈ ఋష్యశృంగుడు రోమపాదుడు పాలిస్తున్న అంగరాజ్యంలో అడుగుపెట్టి ఆ రాజ్యాన్ని కరువు నుంచి విముక్తి కలిగించి వర్షాలు పడేట్లుగా చేస్తాడు. అందుకే ఈ ప్రాంతం ఎప్పుడూ వర్షాలతో సుభిక్షంగా ఉంటుందని చెప్తారు. ఈ ప్రదేశంలోనే మొట్టమొదటి శారదాపీఠం ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? ధర్మ ప్రచారం కోసం ఆది శంకరాచార్యులు దేశాటన జరుపుతున్న సమయంలో ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడికి వస్తాడు. ఆ సమయంలో ప్రసవిస్తున్న ఒక కప్పకు ఒక పాము తన పడగతో నీడ కల్పిస్తుంది. బద్ధ శత్రువులైన పాము కప్ప మధ్య పరస్పర మైత్రిభావం చిగురించేలా చేయడానికి ఈ స్థలమే కారణమని ఆది శంకరాచార్యులు భావిస్తారు. ఇంతటి మహత్తు కలిగిన ఈ ప్రాంతంలోనే తాను నిర్మించదలిచిన 4 మఠాలలో మొదటి మఠాన్ని నిర్మిస్తారు. అదే ఈ శృంగేరి శారదా పీఠం. దీంతో ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఎటువంటి శత్రువులైనా మిత్రులుగా మారతారని భక్తుల విశ్వాసం. ఈ కుడివైపు రెడ్ కలర్ లో కనిపిస్తున్న బిల్డింగ్ మొత్తం దేవస్థానం రూమ్సే. ఇది కాకుండా ఇంకా దేవస్థానం రూమ్స్ చాలా ఉన్నాయి. వీటికి అడ్వాన్స్ బుకింగ్ లేదు. ముందు ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు. ఆలయ సమీపంలోనే చెప్పుల స్టాండ్ ఉంది, యూస్ చేసుకోండి. ఆలయం లోపలికి ప్రవేశించే ముందు ఈ ఎడమవైపు తుంగా నది ఉంటుంది. దానిపై హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. అక్కడి నుంచి శృంగేరి ఆలయాన్ని సందర్శిద్దాం, రండి. Thank you.
శృంగేరి తుంగా నది ఒడ్డున ఉంది. తుంగా నది ఇటుపక్కన విద్యాశంకర ఆలయం, శారదాదేవి ఆలయం, దాని పక్కన ఆ ఆలయానికి అనుసంధానంగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పూజామూర్తులకు అవసరమైన జలాలన్నీ ఈ తుంగా నది నుంచే తెస్తారు. తుంగా నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అక్కడే పీఠాధిపతులు, గురువులు అందరూ ఉంటారు. రండి, ఇప్పుడు మనం ఆలయానికి వెళ్దాం. రెండు వేల పద్నాలుగులో ఈ రాజగోపురం నిర్మించారు. దీని ఎత్తు 127 అడుగులు. లోపలికి ప్రవేశించే సమయంలో ప్రస్తుతం మన ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. రాజగోపురం నుంచి లోపలికి ప్రవేశించగానే ఈ ఆలయ ప్రాంగణమంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. లోపలికి రాగానే కుడివైపు ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంది. ఈ ఎడమవైపు పురాతన బిల్డింగ్ ఉంది. ఆది శంకరాచార్యులు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి, బద్రీనాథ్, ద్వారకలో మరో 3 మఠాలను స్థాపించారు. ఇవి ఇప్పటికీ అక్కడున్నాయి. హిందూ సనాతన ధర్మాలను ఈ పీఠాలు పరిరక్షిస్తూ ప్రచారం చేస్తుంటాయి. కొంచెం ముందుకు రాగానే ఒక పురాతన ఇల్లు కనిపించింది. ప్రస్తుతం దీన్ని ఆఫీస్గా వినియోగిస్తున్నారు. మీరేదైనా స్పెషల్ పూజలు చేయించుకోవాలి అంటే ఇక్కడే టికెట్ తీసుకోవాలి. ఈ ఎడమవైపు అక్షరాభ్యాస మండపం ఉంది. శారదాదేవి జ్ఞానానికి, విజ్ఞాన సర్వస్వానికి తల్లి. అందుకే ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. దాని పక్కనే యాగశాల ఉంది. ఇదే ప్రధాన ఆలయం, జ్ఞాన విజ్ఞాన స్వరూపమైన శారదాదేవి ఆలయం. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు నెలకొల్పారని చెబుతారు. మొదట ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14వ శతాబ్దంలో విద్యారణ్యస్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి మరియు బంగార విగ్రహ ప్రతిష్ట చేశారని చరిత్ర బట్టి తెలుస్తుంది. ఈ ఆలయ పరిసరాలు 20వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడ్డాయి. అగ్ని ప్రమాదం జరగడంతో పాత దేవాలయపు స్థానంలో కొత్త దేవాలయాన్ని నిర్మించారు. జీర్ణోద్ధారణ జరిగిన ఈ ఆలయ ప్రాంగణమంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది. అమ్మవారిని దర్శించుకొని ఇలా బయటికి రాగానే ఆది శంకరాచార్యుల ఆలయం ఉంటుంది. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు. శారదాదేవి ఆలయానికి పక్కనే విద్యాశంకర దేవాలయం ఉంటుంది. శృంగేరి శారదా పీఠానికి 10వ పీఠాధిపతులైన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహరాయ బుక్కరాయల గురువు. ఈ ఆలయ నిర్మాణం హొయసల శైలిలో జరిగింది. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం చాలా బాగుంది. ఈ ఆలయంపై చిక్కిన శిల్పాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పక్కనే తుంగా నది ఉంది. కిందకి వెళ్ళటానికి మెట్లున్నాయి. కాకపోతే ప్రస్తుతం ఎవరిని కిందకి అలవ చేయట్లేదు. ఈ నదిలో పెద్ద పెద్ద చేపలుంటాయి. కాకపోతే ఇప్పుడు వర్షం పడడంతో నీరు మొత్తం ఎర్రగా మారిపోయింది. అందుకే సరిగ్గా కనిపించట్లేదు. ఈ బ్రిడ్జ్ అవతల నరసింహవనం ఉంటుంది. ఈ వనంలోనే పీఠాధిపతులు, గురువులు నివసిస్తారు. ఈ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం కరోనా వల్ల అక్కడికి ఎవరిని అలవ చేయట్లేదు. ఈ ఆలయం నుంచి వరుసగా చిన్న చిన్న ఆలయాలున్నాయి. ఇవి గతంలో పీఠాధిపతులుగా చేసిన గురువుల జ్ఞాపకార్థంగా నిర్మించారట. ఈ ఆలయ ప్రాంగణం చాలా చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనమయ్యాక కొంత సమయం ఇక్కడే గడిపాను.
ఇక్కడ మధ్యాహ్నం రాత్రి అన్నదానం ఉంటుంది, కాకపోతే ప్రస్తుతం కోవిడ్ కారణంగా నిలిపివేశారు. ఇన్ జనరల్గా శృంగేరిని దర్శించే వాళ్ళు హొర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని కూడా దర్శిస్తారు. నెక్స్ట్ వీడియో హొర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి శృంగేరి చేరుకోవాలంటే ముందుగా బెంగళూరు చేరుకోవాలి, బెంగళూరు నుంచి బస్సులో శృంగేరి చేరుకోవాలి. ఈ బస్సులకి ఆన్లైన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది, కేఎస్ఆర్టీసీ సైట్లో చెక్ చేయండి. ఫ్లైట్లో శృంగేరి చేరుకునే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మంగళూరు ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుంచి శృంగేరి 108 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మనం స్టే చేయడానికి ఆలయం ఎదురుగానే దేవస్థానం రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయని అక్కడ నాకు కలిసిన వాళ్ళు చెప్పారు. చాలా తక్కువ కాస్ట్కే ఆ రూమ్స్ లభిస్తాయి, కాకపోతే వాటికి ఆన్లైన్ బుకింగ్ లేదు. ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళకి రూమ్ ఇస్తారు. ఆలయం సమీపంలోనే చాలా ప్రైవేట్ లాడ్జెస్, హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ దొరకకపోతే వీటిని తీసుకోవచ్చు. సో నేను సింగిల్గా వెళ్తాను కాబట్టి సింగిల్గా వెళ్ళే వారికి దేవస్థానం రూమ్స్ ఇవ్వరు. బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.